హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని గత రెండేళ్లుగా ఇవి సాగుతూనే ఉన్నాయని తన వ్యక్తిగత జీవితం గురించి చెడ్డగా చిత్రీకరిస్తున్నారంటూ తెలుగు హీరోయిన్ పూనం కౌర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే ఎన్నికల సమయంలో పూనం కౌర్ పేరువాడి పవన్ కళ్యాణ్ మీద నిందలు వేస్తూ కొన్ని ఆడియో టేపులు యూట్యూబ్లో హల్చల్ చేశాయి మరి ఇంతకాలం మౌనంగా ఉన్న పూనం కౌర్ ఎన్నికల తర్వాత ఫిర్యాదు చేయడంపై కొత్త అనుమానాలు రేకెత్తాయి ఈ నేపథ్యంలో ఆమె మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేయడానికి కారణం నేను వివిధ పనుల్లో బిజీగా ఉండడమే దాంతోపాటు నా ఆరోగ్యం కూడా బాగోలేదు ఎవరు చేశారో తెలియదు వారు నా వ్యక్తిగత జీవితాన్ని చాలా చెడ్డగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పూనం కౌర్ తెలిపారు ఎవరిపై అనుమానం ఉందో పోలీస్ డిపార్ట్మెంట్కు చెప్పేశాను మీతో ఆ విషయాలు పంచుకోలేను అని పూనం తెలిపారు పవన్ కళ్యాణ్ అభిమానులపై మీరు కంప్లైంట్ ఇచ్చినట్లు అంతా మాట్లాడుకుంటున్నారు నిజమేనా అనే ప్రశ్నకు పూనం స్పందిస్తూ అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్కు సంబంధం ఉందని ఏమన్నా అనుకుంటున్నారా అనే ప్రశ్నకు అలా ఆలోచించడం లేదు ఎవరో పొలిటికల్ బెనిఫిట్ కోసమే ఇదంతా చేశారని అనిపిస్తుంది ఎవరికైనా పొలిటికల్ డ్యామేజ్ చేసి దాని ద్వారా మరొకరు పొలిటికల్ బెనిఫిట్ పొందాలనుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉంది పోలీసులపై పూర్తి నమ్మకం ఉందని పూనం స్పష్టం చేశారు ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి అని మీడియా ప్రతినిధులు అడగ్గా నాకు డిమాండ్ ఏమీ లేదు రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు తప్పు చేసిన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని చెప్పుకొచ్చారు ఈ పని చేసిన వారిని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలి ప్రస్తుతం మన సైబర్ చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయి తప్పు ఎవరు చేశారో కనిపెట్టి పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది నాకు తప్ప నా జీవితం గురించి మాట్లాడడానికి ఎవరికీ హక్కు లేదని పూనమ్మన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి